మీరు దీని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే నేను అర్థం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఇంకొక 5 సంవత్సరాల వరకు అవేవో సమస్యలు ఉండి ఉండాలి ఖచ్చితంగా నాకు అర్థమైనట్టు. అందుకని ఇది అందరం దీన్ని గుర్తించాం కదా, ప్రతిపక్ష నాయకులు ఈయన వైసీపీ, ఇప్పుడున్న వైసీపీ మంత్రి, ప్రభుత్వం గుర్తించిన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇది ఇది రాజధాని ప్రాంతం అని అందరూ గుర్తించిన, ప్రధానమంత్రి గారు గుర్తించిన తర్వాత, అంటే అన్ని పార్టీలు గుర్తించిన తర్వాత మాతో సహా, ఇప్పుడు మళ్ళీ దీని మీద డోలయమాన పరిస్థితులు క్రియేట్ చేస్తే మరి దేనికి, నాకు అర్థం కావట్లేదు. 8,000 కోట్ల పెట్టుబడి, 8,218 కోట్ల పెట్టుబడి పెట్టిన తర్వాత ఎవరు కడతారు ఈ డబ్బులు? అంటే మీరు అనుకున్నది మీ ఆ టైంలో చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మార్చేస్తామంటే ఇది ఏం మాట్లాడాలి? నిజంగా నాకు వీళ్ళకి నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద వీళ్ళకి ప్రేమ ఉందా, అసలు దీని మీద వీళ్ళకి సమగ్రమైన ఆలోచన విధానం ఉందా అనేది నాకు సందేహాలు కలుగుతూ ఉన్నాయి. అలాగే ఈ గెజెట్ నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళు ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు అది టీడీపీ అసమర్థత అనుకుందాం. పోనీ మీ సమర్థత చూపించిన గెజెట్ నోటిఫికేషన్ తెచ్చింది అమరావతి రాజధాని అని చెప్పండి, పోనీ అదేం చేస్తారు భవిష్యత్తు చూస్తాం. అలాగే ఈ మధ్యన రైతులు, అంటే రైతు కన్నీరు పెడితే రైతు లేకపోతే రాజు కూడా కూడు ఉండదు అంటారు. అలాంటి రైతు విత్తనాలు లేకుండా ఇబ్బందులు పడతా ఉంటే దాదాపు 2 మంది క్యూలో నిలబడి చచ్చిపోతే, రాయలసీమకి రావాల్సిన విత్తనాలు ఎక్కడో కర్ణాటకలో తేలుతూ ఉంటాయి. దీని గురించి రైతులు ఆందోళన చేస్తే ఆ సంబంధిత మంత్రి మాట్లాడేది ఇదేమన్నా వాయిదీసి ఇవ్వడానికి దీన్ని ఇడ్లీనా అంటాడు. అంటే రోజు మీరు అన్నం తింటున్నప్పుడు రైతు గుర్తున్నాడు మీకు? ఒక ముద్ద 5,000 ముద్ద కలిపి నోట్ల కదా మీకు రైతు గుర్తున్నాడు? రైతు కష్టం తెలియదా వీళ్ళకి? మర్చిపోయారా మూలాలు ఒక్కొక్కళ్ళు? రైతు కన్నీళ్ళు మీరు మర్చిపోయారా? మీరు రైతు కష్టాలు మర్చిపోయారా? మీరు కనీసం విత్తనాలు ఇవ్వకండి, విత్తనాలు ఇవ్వకపోగా కనీసం సానుభూతి కూడా చూపించలేరా? వెటకారమా మీకు? వైసీపీ మంత్రులందరికీ చెప్తాను, మీరు మటుకు రైతుని కనుక మీరు ఇలాగే చేసుకెళ్తుంటే మీరు అధోగతికి పాలవుతారు, అధాపాతాళానికి వెళ్ళిపోతారు. రైతు కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదు. అలాగే చదువు గురించి మాట్లాడాలి. ఇందాక నేను చెప్పినట్టు చదువు, మనం ఇందాక మనం మాట్లాడినట్టుగా మన భవిష్యత్తుని మన ఈరోజు మనం తీసుకుంటుంది, మన బిడ్డల భవిష్యత్తు నుంచి తీసుకుంటున్నాం. ఎవడైనా సరే, ఏ తండ్రి అయినా సరే బిడ్డల భవిష్యత్తు బాగుండాలనుకుంటాడు. ఈ ఏ ప్రభుత్వం అయినా సరే వచ్చే తరాల కోసం ఆలోచిస్తే, వీటికి బొత్సగారు మొత్తం లాగేయడానికి కాదు, మిగతా వాళ్ళు బాగుపడటానికి, మిగతా భావితరాలు బాగుపడటానికి. మరి అలాంటప్పుడు నిజంగా ఒక్కొక్క మంత్రి కనుక ఈరోజుకి 22% కళాశాలలు మన పాఠశాలల్లో టాయిలెట్స్ మరుగుదొడ్లు ఉండవు. నేను పోరాటయాత్ర అప్పుడు మొత్తం ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తున్నప్పుడు నాకు అందరికీ మొదటిదాకా మనం వెళ్ళి నేను రోడ్డు మీదకి ప్రయాణం చేస్తున్నప్పుడు వచ్చి నివేదిక నన్ను అడిగేది ఒకటే, మా బిడ్డలను పంపించలేకపోతున్నా, మాకు టాయిలెట్స్ ఉండట్లేదని. కొన్ని టాయిలెట్స్ చోట్లైనా శుభ్రంగా ఉన్నాయా అంటే అక్కడ పారిశుద్ధ్య కార్మికులను తీసేశారు. వయసు వచ్చిన ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తారు? ఒక్కసారి మీకు బిడ్డలు ఉన్నారు కదా ఈ మంత్రులకు కూడా, అవి దృష్టిలో పెట్టి కనీసం మీకు దాని మీద అసలు ఏదో స్పందన ఉందా మీకు? అసలు స్పందన లేకుండా అసలు మీకు అది మానవత్వం లేకుండా వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు. మరి బేసిక్ చాలామంది బిడ్డలు చదువు ఎందుకు ఆపేస్తున్నారంటే మరుగుదొడ్డి లేని చోట మేము ఏం చేయమంటామండి, మా అక్కడే పిల్లలు ఉంటా ఉంటారు, వాళ్ళు ఎక్కడ వెళ్ళైపోతున్నారు, అందుకని మేము చదువులు మానిపించేస్తామని చెప్పి ఒక తల్లి నా మీద నాకు మొన్న రాజులు వెళ్తే పడ్డ బాధ నాకు నిజంగా చాలా బాధ కలిగించింది, ఆవిడ పడ్డ వేదన. సో ఇట్లాంటి కోకలు. అలాగే మాట్లాడితే మేము 15,000 ఇచ్చేస్తామంటున్నారు. అమ్మఒడి పథకం ఏదో ఉంది, ఇస్తామంటే 15,000 రూపాయలు. అసలు రైట్ టు ఎడ్యుకేషన్ ఇది 1940 వచ్చిన వెంటనే 60ల్లో నెహ్రూ గారు అనుకున్నది 1990 కానీ దాన్ని తీసుకురాలేకపోయారు. రైట్ టు ఎడ్యుకేషన్ అంటే పిల్లలకి 14 వచ్చి అనుకున్న తర్వాత 16 దాకా తీసుకొచ్చారు. మొదట వాళ్ళు అనుకున్నప్పుడు 60ల్లో 14 ఏళ్ళు, కానీ 90 వచ్చిన 16 ఏళ్ళు చేశారు. 16 ఏళ్ళ వరకు వాళ్ళకి ఉచిత చదువు, అన్ని రకాలుగా ఫీజులు లేకుండా ఇవన్నీ ఉన్నాయి.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.